ధర్మ సందేహాలు రెండు వేల ఇరవై మూడు విజయదశమి ఎప్పుడు ఇది దేవాలయాల్లో అప్పుడే అనుమానాలు ప్రారంభమైనాయి చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అండి ఇప్పుడు పంచాంగాల్లో వివిధ రకాలుగా రాసుకొచ్చారు ఈ దశమి పండుగ ఎప్పుడు నిర్ణయం చేసుకోవాలి అని యాక్చువల్లీ అక్టోబర్ ఇరవై మూడు నవమి ఉండి ఆ రోజున దశమి ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలకి ప్రారంభమైన అలాగే మరి మరుసటి రోజు దశమి మంగళవారం నాడు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆ రోజున పగలు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా దశమి ఉంది ఈ సందర్భంలో ఇది పూర్వభద్ర పంచాంగ రీత్యా ఉన్నటువంటి నిర్ణయం అనమాట అయితే నేను పూర్వభద్ధ పంచాంగమే ఉంటాను విదేశాల వాళ్ళు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు చైత్రపక్షం చేస్తూ ఉంటాం చైత్రపక్షం అంటే ఇప్పుడు కంచి ఆస్థానం వాళ్ళు మైసూరు దత్తపీఠం వాళ్ళు వీళ్ళందరూ కూడా అనుష్ఠించేది చైత్రపక్ష పంచాంగం ప్రతి సంవత్సరం ఇట్లాంటి సందర్భాల్లో మరి పూర్వ పద్ధతి ఆచరించేటువంటి జీఎరు వారి సంస్థానం శృంగేరివారి సంస్థానం వాటిల్లో ఉన్నటువంటి పండగ వివరాలు మరి కంచివారి మైసూరు వారు పాటించేటువంటి చైత్రపక్ష పంచాంగం వాటిల్లో ఉండేటువంటి అక్కడ పంచాంగ గణితం ప్రకారంగా వచ్చేటువంటి తిథియాదుల యొక్క విశేషాలను బేస్ చేసుకుని కొంచెం అక్కడ తేడాలు వస్తూ ఉంటాయి అక్కడ సహజంగా ఎవరి గురువులు యొక్క పరంపరని వాళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారు అయితే ఈసారి మరి జీఎరు వారి సంస్థానంలో వాళ్ళు మరుసటి రోజు దర్శన ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయంలో దశమిని ఇరవై నాలుగు తారీఖు చేసుకుంటున్నారు ఈ చైత్రపక్ష పంచాంగాలు అంటే దృక్సిద్ధాంత పంచాంగంగా ఉన్నటువంటి పంచాంగాల్లో వాళ్ళ గణితాల ప్రకారంగా ఇరవై నాలుగు తారీఖు నాడు కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఆ రోజు వచ్చేస్తుంది అందువల్ల కంచి పీఠం నుంచి వచ్చేట పంచాంగాలు తర్వాత మళ్ళీ మైసూరు దత్తపీఠం నుంచి వచ్చే పంచాంగాల్లో కూడా ఇరవై నాలుగు తరగతి రాశారు ఇక్కడ మనకి పూర్వం నుంచి కూడా నలవాటు నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆంగేర సంవత్సరంలో పంచాంగం మొదలెట్టాను అప్పటి నుంచి ఇప్పుడు పంచాంగంలో ముప్పై రెండు సంవత్సరాలు చిల్లరలో ఎప్పుడు రాసినా కానీ ఏంటంటే మనకి ఇక్కడ అపరాహ్న కాలంలో దశమి ఉండి ఆ అపరాహ్న కాలంలో దశమి ఉండగా ఆ రోజున ఎంతో కొంత శ్రవణ నక్షత్రం కలిస్తే ఆ శ్రవ శ్రవణ నక్షత్రానికి విశేషం ఉంది అనేటువంటి పాఠాన్ని ధర్మచంతులు ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని మొదటి నుంచి కూడా అదే రీతిగా నవమినాడు కనుక ఒకవేళ అపరాహ్నంలో దేశం కలిస్తే ఆ రోజున శ్రవణ నక్షత్రం కనుక కలిస్తే మరి ఆ రోజున తప్పనిసరిగా ఈ యొక్క రాయడం అనేది నడుస్తుంది మరి స్వల్ప దేశమైనా సరే అందులో కనుక నాడు కనుక దశమి కలిస్తే విజయదశమి తీసుకోమని నిర్ణయ సింధులో కూడా ఉంది ఈ ధర్మసింధు నిర్ణయ సింధు వీటినన్నింటినీ కూడా మరి ఈ పూర్వ పద్ధతి పంచాంగా రీత్యా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పంచాంగాల్లో మరి తంగ్రాలవారు వారు నేమాని మరి వీళ్ళు అందరూ కూడా పేసపాటి నా పంచాంగం కప్పగంతవారి పంచాంగం వస్తుంది ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇరవై మూడు అలాగే మనకి చాలా కాలంగా బాగా సీనియర్ పంచాంగర్తల్లో కాశీపట్లో వారు వీళ్ళందరూ కూడా మరి ఇరవై మూడు తారీఖు నాడే వాళ్ళ గణితం ప్రకారంగా ఈ ధర్మసింధు నిర్ణయ సింధు ఇవన్నీ కూడా సమర్థించినటువంటి అపరాహ్న కాలంలో ఉన్నటువంటి దశమి నక్షత్రంతో కూడుకుంది కాబట్టి ఆ సందర్భంలో స్వల్ప దశమైనప్పటికీ కూడా అనేటువంటి వాక్యాన్ని నిర్ణయ సింధులో చెప్పినటువంటి వాక్యాన్ని తీసుకుని మరి ఇరవై మూడు తారీఖు నాడే రాశారు అంతా కూడా నేను కూడా ఇరవై మూడు తారీఖు రాశాను సహజంగా ఇట్లాంటి పండుగలు తేడా వచ్చినప్పుడు ఎవరి గురువు పరంపరలో వాళ్ళు పాడిస్తుంటారు ఇక్కడ స్వల్ప వ్యవధిలో అపరాహంలో చేత దశమి కలవడం ఈ కారణంగా రెండోదేమో దేశవ్యాప్తంగా ఎక్కువగా దృక్సిద్ధాంత పంచాంగాలు వాడుకలో ఉన్న కారణంగా మరి కొన్ని ప్రాంతాలకు దేశాంధ్ర సంస్కారాల ప్రకారంగా పూర్వపద్ధతి పంచాంగం అయినప్పటికీ కూడా అవి అపరాహ్ణాన్ని దాటిన తర్వాత మరి దశమి ప్రారంభమైనటువంటి సందర్భాలను పురస్కరించుకుని ఇరవై నాలుగో తారీఖు నాడు రాశారు ఈ గురు పరంపరలో శృంగేరి పీఠంలో అట్లా చేస్తున్నారు కంచి పీఠంలో చేస్తున్నారు మరి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం కంచివారికి సరిపోయింది ఇందాక చెప్పాను సరే వాళ్ళ సాంప్రదాయంలో కొంచెం జయర్ స్వామివారు దాంట్లో కూడా ఎరణాలు ధరనాడు చేసుకుంటూ ఉంటారు మరి తర్వాత వారికి కన్నడ కర్ణాటక దేశానికి సంబంధించినటువంటి సంస్కారంలో ఒక్కడికి ఆ గణితం ప్రకారంగా ఇదే సిద్ధాంతం అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎరణాలు దరనాడు దశం వచ్చింది అంటే వాళ్ళకి అపరాహ్నం అయ్యేదాకా కూడా నామ నవమి ఉండిపోయిన కారణంగా అయితే మనకి లభ్యమైనటువంటి గ్రంథాల్లో నుంచి మనం దీన్ని తీసుకుని నిర్ణయం చేసి ఇక్కడ రాయడం జరిగింది మనకి మొదటి నుంచి కూడా ఉపవాసకులందరూ కూడా నవమి నాడు అపరాహ్నంలో దశమి కలిస్తే శ్రవణా నక్షత్రం కూడా కలిస్తే ఇంకా విశేషమైనటువంటి మాటని తీసుకుని ఇరవై మూడు తారీఖు నాటికి ఈ సంవత్సరం ఇరవై మూడు తారీఖు నాటి ఉన్నటువంటి పరిస్థితిని విజయదశమిగా ప్రకటించుకుంటూ సాయంత్రం పూట షమీ పూజ చేయడం అనేది కూడా అలవాటుగా నడుస్తోంది ఇంకా ఇతరత్రమైన గ్రంథాల్లో ఉన్న విశేషాలు ఉంటే ఉండుండొచ్చు అది పరిపూర్ణంగా మొదటి నుంచి మనకి అనుష్టిస్తున్న గ్రంథాలు కాబట్టి వీటి ఆధారంగా ఇరవై మూడు నాడు మనం చేస్తున్నాం ఇతరులు ఇరవై నాలుగు తారీఖు నాడు చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం భేదించడానికి వీళ్ళదు ఎందుకంటే మరి చైత్రపక్ష పంచాంగం దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా ఇరవై నాలుగు తారీఖు వచ్చింది దాన్ని అనుష్ఠించే వాళ్ళందరూ కూడా మరి ఇరవై నాలుగు తారీఖు నాడు వెళ్ళిపోతుంటారు ఇక్కడ కాబట్టి మనం గురు పరంపరలో ఏ పంచాంగం వాడుతున్నాం అన్నప్పుడు ఇక్కడ తేడా వస్తుందంటే అంటే శృంగేరి గారి పంచాంగం వాళ్ళ అనుయాయులు పూర్వపతి పంచాంగం వాడుతూ అక్కడ ఇరవై నాలుగు తారీఖు డిసైడ్ చేశారు కానీ అదే పద్ధతిలో ఉండే పంచాంగం ఇరవై మూడు తారీఖు డిసైడ్ చేశారు ఏమిటి అన్నారు చోట కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటంటే ధర్మసింధు నిర్ణయ సింధుల్లో ఉన్నటువంటి వాక్యాలను చేసుకుని అపరాహంలో దశమితో కూడుకున్న శ్రవణా నక్షత్రం ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క నిర్ణయాలు చేయడం జరిగింది అందువలన ఈ నిర్ణయంలో ఎక్కడా కూడా పొరపాటు జరగలేదనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా మనకి గమనించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు ఆ కారణం చేత ఇరవై మూడు అక్టోబరు విజయదశమిని అనుష్ఠించడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని మాకు దొరికినటువంటి గ్రంథాల ఆధారంగా ఇరవై మూడు అక్టోబర్ని విజయదశమిగా నిర్ణయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం స్వస్తి